మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు శివనామములో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నామండి. దేవుని యొక్క మహాకృపను బట్టి కలవరి విజయం పరిచర్య ద్వారా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాడని, మరి దేవుని యొక్క ఆశీర్వాదాలు మీరు పొందుకుంటున్నారని మీరు తెలియజేస్తున్నటువంటి విధానమును బట్టి మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ సమయంలో పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. రెండవ దినవృత్తాంతముల గ్రంథము 16వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుకుందాం. తన యెడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మన కొరకు దీవించునుగాక. ప్రభునందు ప్రియులారా, మన ధ్యానం నిమిత్తమై మరి ఈ సమయమందు యెహోవా కనుదృష్టి అనే అంశాన్ని గురించి కొద్ది నిమిషాలు మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మరి దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసినప్పుడు ఆసా రాజు గురించి మరి ఈ వాక్యము రాయబడినట్లుగా మనం చూస్తున్నాం. ఆసా రాజుగా ఉన్నంతకాలం దేవుడు బహుగా ఆశీర్వదించాడు. మరి ఆసా మొదట అన్యుడిగా జీవించాడు, దేవుడంటే తెలియని పరిస్థితిలో ఉన్నాడు. మరి దేవుని దగ్గరకు వచ్చినప్పుడు మరి ప్రభు అయినటువంటి దేవదేవుడైనటువంటి యెహోవా యందు విశ్వాసం ఉంచి మరి ఆయన యొక్క వాక్యానుసారంగా జీవించినప్పుడు ధర్మశాస్త్రం ప్రకారంగా జీవించాడు. తద్వారా దేవుడు అతని యొక్క కాలంలో యుద్ధములు లేకుండా చేశాడు. అద్భుతమైనటువంటి పరిపాలన అందించడానికి ప్రభువు సహాయం చేశాడు. అతని పరిపాలన కాలంలో ఎక్కడ కూడా ఏ విధమైనటువంటి వ్యతిరేక భావం లేకుండా చేశారు. ఎందుకు అనంటే అతడు దేవుని యందు భయభక్తులు కలవాడు, యథార్థవంతుడుగా జీవించాడు. మరి ఒక సమయం వచ్చేటప్పటికి తన యథార్థతను కోల్పోయాడు. 16వ అధ్యాయం 9వ వచనంలో ఈ విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తించితివి గనక ఇది మొదలుకొని నీకు యుద్ధములే కలుగును అని. మరి ఇదిగో దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసినప్పుడు 37వ సంవత్సరంలోకి వచ్చినప్పటికీ అతడు మతి తప్పి ప్రవర్తించినట్లుగా మనం చూస్తున్నాం. చాలా కాలం బాగా జీవించాడు. 35 సంవత్సరాలు యుద్ధంలో జరగకుండా దేవుడు చేశాడు. దేవుని యొక్క కాపుదల అతనికి ఉంది. యెహోవా పట్టణమును కాపాడని ఎడల కావలి వారు మేలుకొని ఉంటే వ్యర్థమైన దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. యెహోవా ఇల్లు కట్టించని ఎడల కట్టించేవాడు ప్రయాస వ్యర్థమైన దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. కాబట్టి ప్రియులరా, ఆయన మనలను కాపాడేటువంటి దేవుడు. ఒక రాజు మరి ఇదిగో 35 సంవత్సరాలు దేవుడు అతనికి నెమ్మదిచ్చాడు, సమాధానమిచ్చాడు, శాంతియుతమైనటువంటి జీవితాన్ని తన ప్రజలకు తన రాజ్యానికి అనుగ్రహించాడు. ఈ ఆసా రాజు మరి మతి తప్పి ప్రవర్తించినందున, దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు చేయటం వలన, మరలా అతను భయంకరమైనటువంటి విధానంలోనికి వెళ్ళటం ద్వారా దేవాది దేవుడు తన యొక్క కాపుదలను, తన భద్రతను, తన యొక్క పరిస్థితిని మరి అతను కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకే ప్రవక్త ద్వారా దేవాది దేవుడు దీర్ఘదర్శి అయినటువంటి అనానీని పంపించారు. మరి ఎందుకంటే యుద్ధానికి వెళ్ళినప్పుడు సిరియా రాజు మీద ఆధారపడ్డాడు. మరి సిరియా రాజు మీద ఆనుకున్నాడు. దేవుని యొక్క మరి కాపుదల, దేవుని యొక్క భద్రత, దేవుని మీద నా నమ్మకం సరిపోయింది. చాలాసార్లు మన జీవితంలో కూడా కష్టాలు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు, ఇరుకులు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, వ్యాధి బాధలు వచ్చినప్పుడు దేవుని మీద నమ్మకం సడలింపబడతా ఉంది. దేవుని మీద నమ్మకాన్ని మనం కోల్పోతూ ఉంటాం. తద్వారా దేవుని మీద కాకుండా డాక్టర్ల మీద, దేవుని మీద కాకుండా మనుషుల మీద, దేవుని మీద కాకుండా బంధువుల మీద, స్నేహితుల మీద, అనేక మంది మీద మనం ఆధారపడుతూ ఉంటాం. మొదట మనం చేయవలసింది దేవుని మీద ఆధారపడటం నేర్చుకోవాలి. దేవుని యొక్క చిత్తం ఏంటో మనం తెలుసుకోవాలి. దేవుని యొక్క ఉద్దేశం ఏంటో మనం తెలుసుకోవాలి. దేవుడు ఎలా నడిపిస్తున్నాడో నువ్వు తెలుసుకోవాలి. తద్వారా నువ్వు గొప్ప విజయాలు సాధించగలుగుతావు. చూడండి, ఆసా రాజు 35 సంవత్సరాలు బ్రహ్మాండమైన జీవితాన్ని జీవించాడు. తన పరిపాలనలో ఎలాంటి వ్యతిరేకాలు లేకుండా, ఎటువంటి కీడులు జరగకుండా కూడా దేవుడు వారిని కాపాడాడు. కారణం ఏంటంటే పరిపూర్ణమైన హృదయంతో, పరిపూర్ణమైన మనసుతో, మనుషులు ఏమనుకున్నా పర్లేదు, సమాజం ఏమనుకున్నా పర్లేదని దేవుని కొరకు నిలబడినప్పుడు దేవుడు అతని పక్షంగా నిలబడ్డాడు. దేవుడు ఆ రాజపక్షంగా ఉన్నాడు. ఇదనాన నీవున్నటువంటి చదువుతున్నటువంటి విధానంలో, నీవున్నటువంటి వ్యాపారంలో, నీవున్నటువంటి రంగం అదేదైనప్పటికీ కూడా దేవుని నీవు పరిపూర్ణంగా నమ్మినప్పుడు పరిపూర్ణమైన ఆశీర్వాదాలు, పరిపూర్ణమైన దీవెన, పరిపూర్ణమైనటువంటి సమృద్ధి అయినటువంటి ఆశీర్వాదంతో దేవుడిని నింపుతాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రియమైన శ్రోతలారా, దేవుని వాక్యాన్ని వింటున్న వారులారా, మీరు గమనించినట్లయితే
యెహోవా కనుదృష్టి లోకమందంతట సంచారం చేస్తా ఉండట. ఎందుకంటే దేవుని కనుదృష్టి దేవుడు ప్రతి ఒక్కరిని కూడా చూసేటువంటి దేవుడు ఆయన. దేవాది దేవుడు ఇది నాళ్ళ మనం చూస్తా ఉన్నప్పుడు కులానికి ఒక దేవుడు మతానికి ఒక దేవుడు ప్రాంతాలు ఎన్నో కోట్ల మంది దేవుళ్ళను మనం చూస్తూ ఉంటా కానీ ఈయన చూచున్నటువంటి దేవుడు ఆయన కనుదృష్టి ఎవరి మీద ఉంది అంటే బైబిల్ అంటుంది యెహోవా కనుదృష్టి లోకమందంతట సంచారము చేయుచున్నది ఎందుకంటే తన ఎడల యదార్థ హృదయముగల వారిని బలపరచడానికి అని కాబట్టి ఆసా రాజు తన యొక్క క్యారెక్టర్ లో యదార్థతను కోల్పోయాడు నమ్మకత్వాన్ని కోల్పోయాడు మనుషుల ముందు మనం నమ్మకంగా ఉన్నట్టుగానే ఉంటాం కొన్నిసార్లు నమ్మకం సడలిపోతా ఉంటుంది మరి దేవుని మీద నీ నమ్మకం ఎలా ఉంది దేవుని మీద నీ యొక్క దేవుని మీద నీ హృదయం ఎలా ఉంది అనంటే నీవు పరిపూర్ణంగా హృదయమంతటతో దేవుని ఆరాధించాలి దేవుని వాక్యం చెప్పింది నీ దేవుడైన యెహోవాను పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో పూర్ణ వివేకంతో పూర్ణ మనసుతో దేవుని ఆరాధించాలని కాబట్టి ఎప్పుడైతే నువ్వు యథార్థతను నువ్వు కాపాడుకుంటావో నీ జీవితంలో భక్తి జీవితంలో యథార్థ హృదయుడిగా యథార్థ హృదయంతురాలుగా నువ్వు జీవిస్తావో దేవుడు నిన్ను దీవించడం ప్రారంభిస్తారు దేవుడు నీకు ఆశీర్వాదాన్ని ఇస్తాడు దేవుని యొక్క ఆశీర్వాదాలు మరి ఊహించని రీతిలో దేవుడు నీకు సహాయం చేస్తాడని ఈ ప్రోగ్రాం ద్వారా ప్రభు నీతో మాట్లాడుతా ఉన్నారు ప్రియమైన వారలారా మనం చదువుకున్న వచన భాగాలను పరిశీలన చేసినట్లయితే మరి సామెతల గ్రంథం 15వ అధ్యాయం 3వ వచనంలో ఇలా రాయబడింది ఏమంటాడు యెహోవా కనుదృష్టి యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద ఉండును అవి మంచివారిని చెడ్డవారిని కూడా చూస్తూ ఉండునని యెహోవా కన్నులట ప్రతి స్థలం మీద కూడా ఉంటుంది ఎందుకంటే ఆయన సృష్టికర్త అయినటువంటి దేవుడు నీవు కూర్చున్న ఈ భూమిని పైనున్న ఆకాశాన్ని సూర్య చంద్ర నక్షత్రాదులను కలగజేసినటువంటి దేవుడు ఆయన సృష్టికర్త సృష్టికర్తను విరిచి మనుషులు సృష్టికర్తను మరచి విడచి సృష్టిని పూజిస్తూ ఉన్నారు ఈ దినాల్లో దేవుని బిడ్డలారా సృష్టికర్త అయినటువంటి దేవుని కోపము అవిదేయులైన వారి మీదకి బహు తీవ్రంగా దిగి వస్తుందని లేఖనాలు మనకు బోధిస్తూ ఉన్నాయి ఈ వాక్యం వింటున్న నీవు గమనించినట్లయితే నిన్ను చూస్తున్నాడు ఆయన నీ పరిస్థితులను గమనిస్తున్నాడు నీ ఉద్దేశములన్నీ కూడా ఆయన పరిశీలన చేస్తూ ఉన్నాడు మనుషులు పై రూపాన్నే చూస్తారట పై రూపాన్ని చూసి లక్ష్య పెడతారట నీకున్న ధనాన్ని బట్టి నీకు గౌరవిస్తారు నీకున్నటువంటి పదవిని బట్టి నీకు గౌరవిస్తారు నీకున్నటువంటి ధనధాన్యాలను బట్టి గౌరవిస్తారు నీకున్న చాకచౌక్యాన్ని బట్టి తెలివితేటలను బట్టి గౌరవిస్తారేమో లోకం కానీ కొంతకాలం అయిన తర్వాత నీ దగ్గర డబ్బు లేనప్పుడు నీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు వచ్చిన చుట్టాలు ధనం ఉన్నప్పుడు వచ్చిన చుట్టాలు ఇప్పుడు రారు బాధలో ఉన్నప్పుడు హాస్పిటల్లో ఉన్నప్పుడు సరసాల్లో ఉన్నప్పుడు జైల్లో ఉన్నప్పుడు నిన్ను ఎవరు పరామర్శిస్తారో నిన్ను ఎవరు ఆదరిస్తారో నిన్ను ఎవరు పలకరిస్తారో బాధలో నిన్ను ఎవరు ఆదుకుంటారో వారే నిజమైన బంధువులు నిజమైన స్నేహితులని దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తా ఉంది ప్రియులారా మీరు గమనిస్తే అన్నీ ఉన్నగా వచ్చేటువంటి వారు నిజమైన వారు కాదు ఎందుకంటే వాక్యం తెలియజేస్తాం నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును యేసయ్య నిజమైన స్నేహితుడు యేసయ్య అబ్రహామును నమ్మెను దేవుడు అతన్ని నీతిగా అది ఎంచబడింది అంతేకాదు అబ్రహాముకు ఒక బిరుదు ఉంది దేవునికి స్నేహితుడని ఈ లోకంలో స్నేహితుల్ని మోసం చేయొచ్చు స్నేహితులు నీకున్న దానంతా కూడా పాడు చేయొచ్చు నీకు ఒక పదవి వస్తే అధికారం వస్తే నువ్వు ఆశీర్వదించబడితే నీ స్నేహితులందరినీ వదిలిపెట్టి వెళ్ళిపోవచ్చు ఎందుకనంటే నీవెప్పుడు కూడా వాళ్ళకంటే కిందే ఉండాలి కానీ వాళ్ళకంటే పైన ఉండకూడదు వాళ్ళ ఉద్దేశం అది నీ దగ్గరున్న ధనాన్ని లాభాన్ని దేనిదేనో ఆశించిన దగ్గరికి వస్తున్నారు తప్ప నిజంగా నీకు స్నేహితులు కానే కాదు నువ్వు కష్టంలో ఇబ్బందుల్లో ఇరుకులో ఎవరైతే నీకు సహాయం చేస్తారో ఎవరైతే నీకు అండగా ఉంటారో వారు నిజమైన స్నేహితులు వాళ్ళే రియల్ ఫ్రెండ్స్ అంటే దేవుని బిడ్డలారా ప్రభు యేసుక్రీస్తు వారు సర్వమానవాళి కొరకు తన రక్తాన్ని చిందించాడు ప్రాణాన్ని పెట్టాడు ఆఖరి రక్తపొట్ట వరకు మనకు ఇచ్చేశాడు ఆయన ఆయనలో స్వార్థం లేదు అసలు నిస్వార్థపరుడు ఆయన ఆఖరి రక్తపొట్ట వరకు కూడా నీ కొరకు నా కొరకు చిందించిన వాడుగా ఉన్నాడు కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులరా ఆసా కాలంలో జరిగిన సంఘటన మనం చదువుకుంటున్నాం ఆ సిరియా రాజు మీద ఆధారపడటం ద్వారా దేవుడు తన వర్తమానాన్ని తెలియజేశాడు అనాని ద్వారా దీర్ఘదర్శి ఆయన జరగబోయే సంగతులు తెలియజేసేటువంటి వాడు ఇదిగో అనాని మాట్లాడుతూ అంటున్నాడు తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకాయ యెహోవా కనుదృష్టి లోకమందంతట సంచారం చేస్తా ఉంది దేవుని యొక్క కనుదృష్టి
ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనంలో 6వ వచనంలో మనం చదువుకుంటాం. దేవుని బిడ్డలారా, యెహోవా కన్నులు అనగా దేవుని యొక్క ఏడు ఆత్మలు భూలోకమంతటా సంచారం చేస్తున్నాయని యెహోవా కన్నులు అంటాడు. దేవుని బిడ్డలారా, ఏడు కన్నులు అంటాడు. ఏడు సంపూర్ణ సంఖ్యండి. దేవుని బిడ్డలారా, ఆరు అసంపూర్ణ సంఖ్య. ఆరో దినాన మానవుని చేశాడు దేవుడు, అందుకే మానవుడికి అసంపూర్ణం సంపూర్ణత లేదు. దేవుని దగ్గరికి వస్తేనే సంపూర్ణుడు అవుతాడు. ఏడో నంబరు దేవుంది, అందుకే ఏడు కన్నులు అంటే ఏడు సంపూర్ణమైనటువంటి సంఖ్య. ఏడు కన్నులు, ఏడు రకాలైనటువంటి, ఏడు రకాలైనటువంటి విధానాలు, ఏడు రకాలైనటువంటి దేవుని కను దృష్టికి ఉన్నటువంటి వాల్యూస్ అన్నమాట. ఏడు కన్నులు, ఏడు ఆత్మలు అని చెప్తాడు. ఏడు ఆత్మలు అంటే ఏడంతల ఆత్మను మనం చూస్తూ ఉంటాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో జ్ఞాన వివేక వివేచన దేవుడిలారా అది అనేక రకాలైనటువంటి ఆ విధానాలు మనం గమనిస్తూ ఉంటాం. ఎందుకంటే దేవుని ఆ వాక్యంలో ఇలా రాయబడింది. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనాన్ని మీరు చూసినట్లయితే యెషయా గ్రంథంలో ఇదే విషయాన్ని గురించి మనం చూస్తూ ఉంటాం. యెషయా గ్రంథం 11వ అధ్యాయం, మనం ఇక్కడ మీకు కొన్ని విషయాలు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. దేవుని బిడ్డలారా, యెహోవా ఆత్మ జ్ఞానం వివేకం ఆధారం ఆలోచన తెలివి భయము భక్తి ఈ ఏడు లక్షణాలు ఇక్కడ మనం చూస్తూ ఉంటాం. ఇవి ఏడు కూడా ఏడంతల ఆత్మ అన్నదానికి సాదృశ్యంగా మనం వింటూ ఉంటాం. దేవుని బిడ్డలారా, మొదటిగా మనం చూసినప్పుడు యెహోవా ఆత్మ జ్ఞానమును అనుగ్రహించేది. రెండవదిగా మనం చూసినప్పుడు వివేకమును, వివేకమునకు ఆధారము దేవుని యొక్క ఆత్మ. మూడవదిగా మనం చూసినప్పుడు ఆలోచన అనుగ్రహించేటువంటి ఆత్మ. నాలుగవదిగా మనం చూసినప్పుడు బలమును కలిగించేటువంటి ఆత్మ. ఐదవదిగా మనం చూసినప్పుడు తెలివిని పుట్టించేటువంటి ఆత్మ. ఆరవదిగా మనం చూసినప్పుడు భయమును, దైవ భయమును పుట్టించేటువంటిది. ఏడవది ఏంటంటే భక్తిని కలిగించేటువంటిది. ఈ ఏడు లక్షణాలు దేవునాత్మకు ఉన్నాయి. ఈ ఏడింటిని భక్తులు అంటున్నాడు ఏడంతల ఆత్మ. యెహోవా ఏడు కన్నులు, యెహోవా ఏడు ఆత్మలు భూమి అందంతటా సంచారము చేయుచున్నవి. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు, ఆయన సర్వోన్నతులైనటువంటి దేవుడు, సర్వభౌమ అధికారము కలిగిన వాడు. ఒకేసారి భూలోకంలో ఉంటాడు, ఒకేసారి పరలోకంలో ఉంటాడు, ఒకేసారి ప్రపంచమంతా ఉంటాడు, ఒకేసారి నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు అక్కడికి వస్తాడు. ఎవరైతే నా నామం పేరిట ఇద్దరు ముగ్గురు నా నామం పేరిట అక్కడ కూడి ఉంటారో వారి మధ్యలో నేను ఉంటానని చెప్పాడు. యేసు నామములో, యెహోవా నామములో, దేవుని యొక్క నామములు ఎవరైతే కూడుకుంటారో అక్కడ దేవునాత్మ పనిచేస్తుంది. దేవునాత్మ పనిచేయట్లేదంటే దైవాత్మ పనిచేస్తుంది అనేది మీరు గుర్తుంచుకోవాలి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, తన ఎడల యథార్థ హృదయం గలవారిని దేవుడు ఎప్పుడు కూడా బలపరుస్తూ ఉంటాడు. నిన్ను బలపరుస్తాడు ఆయన. మంచి పనులు చేస్తూ ఉన్నప్పుడు దేవుడు నిన్ను బలపరుస్తాడు. చాలామంది చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటూ ఉంటారు. దేవుని బిడ్డలారా, అంత అయిపోయిన తర్వాత, ఆహారం అంతా ఉడికిపోయిన తర్వాత, చిమిడిపోయిన తర్వాత దానిని మరల మనం మంచి ఆహారంగా చేయలేమండి. దేవుడు నీకు అవకాశం ఇచ్చినప్పుడు ఉపయోగించుకోవాలి. దేవుడు నీకు ఛాన్స్ ఇచ్చినప్పుడు ఉపయోగించుకోవాలి. దేవునికి ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోలేకపోతే నీ జీవితంలో, నీ బ్రతుకులో, నీవున్న పరిస్థితుల్లో, నీవున్నటువంటి రంగంలో ఉపయోగించుకోలేకపోతే కొన్ని సంవత్సరాలైనా సరే ఆ అవకాశం నీకు రాకపోవచ్చు. ఎందుకంటే అనేక సార్లు మనకి ఆ యొక్క గోల్డెన్ పీరియడ్, అనేక సార్లు మనకి నీకు బంగారు భవిష్యత్తు కలగాలని దేవుడు అనేక అవకాశాలను అనుగ్రహిస్తూ ఉంటాడు. మనుషుల ద్వారా, స్నేహితుల ద్వారా, నిరుద్యోగం చేస్తున్న కంపెనీ ద్వారా దేవుడు నీకు ఇచ్చిన అవకాశాలను నువ్వు సద్వినియోగం చేసుకుంటున్నావా, దుర్వినియోగం చేసుకుంటున్నావా? దేవుడు అవకాశాలు, అనేక మందికి అవకాశాలు ఇస్తూ ఉంటారు. అవకాశాలను చాలామంది ఉపయోగించుకోరు, దుర్వినియోగం చేస్తూ ఉంటారు. దానికంటే ఇంకా పెద్ద జాబ్ వస్తుంది, దానికంటే ఇంకా పెద్ద ఉద్యోగం వస్తుంది, దానికంటే ఇంకా పెద్ద లోన్ వస్తుంది, దానికంటే ఇంకా పెద్దది ఏదో వస్తుంది, ఏదో వస్తుంది, ఏదో వస్తుంది అని ఉన్నదాన్ని ఉపయోగించుకోరు. అయితే దేవుని వాక్యం ద్వారా దేవునితో మాట్లాడుతున్నాడు. అది చిన్నదైనా పెద్దదైనా, అది ఎంతటిదైనా, దేవుడు నీకు ఇచ్చిన అవకాశాన్ని నువ్వు సద్వినియోగం చేసుకుంటూ, దేవుని బిడ్డలారారు, ముందు నువ్వు పునాది వేసుకుంటూ, తర్వాత గోడలు కట్టి, తర్వాత స్లాబ్ వేయాలి. అంతేగాని ఒకేసారి నాకు రావాలంటే రాకపోవచ్చేమో. అందుకని దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తున్నాం. దేవుడిచ్చినటువంటిది చిన్నదైనా పెద్దదైనా,
చిన్న ఉద్యోగమైనా పెద్ద ఉద్యోగమైనా అదేనప్పుడు కూడా సరే చిన్న వ్యాపారమైనా చిన్న బిజినెస్ అయినా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు ఎందుకంటే ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలు అక్కడ చాలా మంది జనం ఉన్నారండి 5000 మంది ఉన్నారు ఈ టీవీ ప్రోగ్రామ్ చూస్తున్నటువంటి నీవు దేవుని బిడ్డలారా గమనించినట్లయితే 5000 మంది ఉన్నారు కానీ ప్రభు చెప్పారు మీ దగ్గర ఏమను ఉన్నాయి అంటే ఎవ్వరు కూడా రాలేదండి ఒక చిన్న బాలుడు వాళ్ళ అమ్మ కట్టించుంది గుడ్లో కట్టించుంటుంది క్లాత్ లో 5 రొట్టెలు రెండు చిన్న చేపలు యేసయ్యా నా దగ్గర ఉన్న ఇవే అని ఇచ్చాడు యేసయ్య వాటిని ఆకాశం వైపు కనులెత్తి విరిచి వారికి ఇచ్చాను అని బైబిల్లో రాయబడింది ఒక చిన్న బాలుడు దేవుడికి సమర్పించినప్పుడు 5 రొట్టెలు రెండు చిన్న చేపలు 5000 మందికి పంచిపెట్టగలిగాడు ఎంత అద్భుతమైన సంగతి నీవి టీవీ ప్రోగ్రామ్ చూస్తున్న నీవు దేవుని బిడ్డలారా నీ యొక్క కార్యక్రమాలు నీ విధానాలు ఈ టీవీ ద్వారా అనేక మందికి ప్రకటించబడతా ఉన్నాయి దేవుని బిడ్డలారా ఈ టీవీ ప్రోగ్రామ్ కి స్పాన్సర్ చేయడం ద్వారా ఈ టీవీ ప్రోగ్రామ్ కి నీవు సహాయం చేయడం ద్వారా నీ ద్వారా నీ కుటుంబం ద్వారా మిరిచేటువంటి ఈ ప్రత్యేకమైనటువంటి కానుకల ద్వారా వేలాది మంది వాక్యాన్ని వింటున్నారు దేవుని బిడ్డలారా లక్షలాది మందికి సువార్త ప్రకటించబడతా ఉంది అనాథలైన వారికి సహాయం అందించబడతా ఉంది వెదవరాండ్రులకు సహాయం చేయబడతా ఉంది రిలీఫ్ అండ్ రిహాబిలిటేషన్స్ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి వేలాది మందికి కోవిడ్ బారిన పడినటువంటి వారికి మెడిసిన్స్ ఉచితంగా ఇవ్వడం జరుగుతూ ఉంది కారణం ఏంటో తెలుసా నివిచ్చేటువంటి కానుక ప్రతి పైసా కూడా దేవుని దగ్గర లెక్క అప్పజెప్పాలి అనేటువంటి భయంతో దైవ భయంతో పనిచేస్తున్న టీం మాకుంది దేవుని యొక్క వాక్యాన్ని మేము మీకు జ్ఞాపకం చేస్తున్నాం చిన్న బాలుడు దేవునికి ఇస్తే 5000 మందికి ఏ విధంగా ఆయన పంచిపెట్టగలిగాడు నీవు చేసే సహాయం చేసేటువంటి నీ యొక్క కానుక ద్వారా నీ యొక్క సమర్పణ ద్వారా నీ కుటుంబం ద్వారా నీవు సమర్పించేటువంటి సమర్పణ ద్వారా వేలాది మందికి లక్షలాది మందికి నీ ఆశీర్వాదకరంగా మార్గలవు అయ్యో సువార్త ప్రకటించిన ఎడల నాకు శ్రమ సువార్త ప్రకటించిన ఎడల దేవుడు నాకు జీతమును అనుగ్రహిస్తాడని పౌలు మహాశయుడు చెప్పినట్లుగా సర్వలోకమునకు వెళ్ళండి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని దేవుడు చెప్పాడు దేవుని బిడ్డలారా సువార్త ప్రచురణ సువార్త పరిచర్య ఈ దినాల్లో ఆగిపోయింది తిరిగి దేవుని యొక్క ఆసక్తి కలిగిన వారు శ్రమైనా కష్టమైనా ఇరుకులైనా ఇబ్బందులైనా ఎన్ని ఆటంకాలైనా ఎన్ని అవరోధాలైనా ఎందుకు ఈ ప్రోగ్రామాలు కొనసాగిస్తూ ఉన్నామంటే ఒక ఆత్మ నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు ఒక ఆత్మ నరకంలోకి వెళ్ళడం ఆయనకి ఇష్టం లేదు నీ కుటుంబం నీ బంధువులు నీ స్నేహితులు నశించిపోవటం నరకానికి వెళ్ళిపోవటం ఏమాత్రం కూడా దేవునికి ఇష్టం లేదు అందుకే దేవుడు మరలా తిరిగి కార్యక్రమాలను తిరిగి పునఃప్రారంభించడానికి పునరుద్ధరించడానికి ఆయన పూనుకున్నాడు ఆయన నమ్మదగినటువంటి దేవుడు అడుగుడి మీకు ఇయ్యబడును వెదకుడి మీకు దొరుకును తట్టుడి మీకు తెరవబడునని చెప్పినటువంటి ఆయన దేవుణ్ణి అడగాలి నీకు అవసరం ఏదో నీ పిల్లల యొక్క అవసరం ఏదో దేవునిను అడుగుతున్నప్పుడు అడగకపోతే అమ్మే అన్నం పెట్టదని లోకంలో సామెత దేవుని బిడ్డలారా అడుగుడి మీకు ఇవ్వండు దేవుని అడగాలి నువ్వేం చేయాలనుకుంటున్నావో ఏం చదవాలనుకుంటున్నావో ఏమి సాధించాలనుకుంటున్నావో నీ అవసరత ఏదో దేవుని సన్నిధికి వెళ్ళి మోకాళ్ళ మీద ఉండే రెండు చేతులు కూడా ఎత్తి ప్రభువా నేను ఈ అవసరతలో ఉన్నాను ఈ అప్పుల ఊపిలో ఉన్నాను ఈ అనారోగ్యంలో ఉన్నాను ఈ శోధనలో ఉన్నాను ఈ బాధలో ఉన్నాను అని నువ్వు ఎప్పుడైనా అడిగావా అడిగినప్పుడు ఆయన నీకు సహాయం చేస్తాడు దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ఆశా జీవితంలో మతి తప్పి ప్రవర్తించాడు చాలాసార్లు మనం కూడా దేవునికి ఇచ్చే విషయంలో మతి తప్పి ప్రవర్తిస్తాం దేవుని సన్నిధికి వెళ్ళే విషయంలో మతి తప్పి ప్రవర్తిస్తాం దేవుని బిడ్డలారు అనేక సార్లు ఉపవాసం ఉన్నప్పుడు మరిచిపోయి మతి తప్పి ప్రవర్తిస్తూ ఉంటాం మన జీవితంలో అనేక సార్లు మతి కోల్పోయిన పరిస్థితులు ఉంటాయి దేవుని బిడ్డలారా దేవుని దగ్గరికి రా నీ అవిధేయతలు నీ అతిక్రమములు ఒప్పుకొని నేళ్ళు ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనక వాటన్నిటి నుంచి నిన్ను క్షమించి నిన్ను మరలా ఆయన తన కుమారునిగా కుమార్తెగా చేర్చుకునేటువంటి వాడు నీ ఎడలని కనపడనటువంటి అదృశ్యమైన దేవుని శక్తి ఉంది అదే దేవుని కనదృష్టి దేవుని యొక్క ఏడు ఆత్మలు భూలోకం అంతటా కూడా సంచారం చేస్తూ ఉన్నాయి దేవుని బిడ్డలారు అపవాది కూడా సంచారం చేస్తున్నాడు యోబు గ్రంథం 2:3 అపవాది గురించి రాయబడింది యెహోవా దేవుడు అడుగుతూ ఉన్నాడు
ఆయన సన్నిధిలో దేవదూతలు నిలిచినటువంటి సమయంలో ఒక సభ జరుగుతా ఉంది. అప్పుడు అపవాది కూడా వచ్చాడు. అప్పుడు అడుగుతా ఉన్నాడు, ఏమంటున్నాడంటే, అపవాది నువ్వు ఎక్కడి నుండి వచ్చావని. దేవుడు తెలియదా? తెలుసు. కానీ అపవాదిని అడుగుతా ఉన్నాడు, అపవాది నువ్వు ఎక్కడి నుండి వచ్చావని. అడుగుతున్నప్పుడు అంటున్నాడు, నేను భూమి మీద ఇటు అటు తిరుగుతున్నానని చెప్పాడు. భూమి మీద అటు ఇటు తిరుగుతున్నాడు, లేకపోతే ఇటు అటు. కొత్త నిబంధనలో కూడా ఇలా రాయబడింది, మీ విరోధి అయిన అపవాది ఎవరిని మృంగుదునా అని, ఎవరిని చంపేద్దాం, ఎవరిని తీసుకెళ్ళిపోదాం, నరకంలో పడేద్దామని చెప్పేవాడు. మీ విరోధి ఎవరిని సింహం వలే తిరుగులాడుతున్నాడట, వెదకుచ్చు తిరుగులాడుతున్నాడంట. ఎవరిని మృంగుదునా అని మీ విరోధి అయిన అపవాది తిరుగుతున్నాడు. మెలకుగా ఉండి ప్రార్థించండి అని పేతృభక్తులు రాస్తా ఉంటాడు. అందుకే దేవుని వాక్యం వింటున్న వారలారా, ఒక ప్రక్కన దేవుని ఆత్మ నిన్ను బలపరచడానికి, ఒక పక్కన దేవుని కనుదృష్టి నిన్ను బలపరచడానికి ప్రయాణం చేస్తూ ఉంటే, మరొక పక్క అపవాది కూడా ప్రయాణం చేస్తూ ఉన్నాడు. సాతానుడు వాని దూతలకు పరలోకంలో యుద్ధం జరిగినట్లుగా బైబిల్లో రాయబడింది. దేవుని బిడ్డలారా, ఆ యొక్క దైవ గ్రంథంలో మీరు గమనించినప్పుడు, మరి ప్రకటన గ్రంథంలో 12వ అధ్యాయంలో 7వ వచనంలో మనం చూస్తాం, దేవుని దూతలకు అంతటా పరలోకంలో యుద్ధము జరిగను. దేవుని దూతలకును అపవాదికిని, దేవుని దూత అయిన మిఖాయేలుకును అతని సైన్యమునకును అపవాదికి యుద్ధం జరిగిందట. ఆది సర్పము, ఘట సర్పము, సర్వలోకాన్ని మోసం చేసేటువంటి అపవాదికిని యుద్ధం జరిగినప్పుడు ఏం జరిగింది? ఆ యుద్ధంలో అపవాది ఓడిపోయాను గనక పరలోకములో వాడికి స్థలము లేకపోయాను. అపవాదికి పరలోకములో స్థలము లేదు. అందుకే భూమండలం మీదకు రావడానికి ముందు ఆయుడు వాయుమండలంలో తన ప్రణాళిక నేసుకున్నాడు, వాయుమండలంలో ఉన్నాడు. అందుకే దైవ గ్రంథంలో రాయబడింది, మనం పోరాడినది ఈ లోక సంబంధులతో కాదు, కానీ అధికారులతోనూ ప్రధానులతోనూ, ఏమండి, ఈ లోక సంబంధమైనటువంటి లోక నాదులతో మనం పోరాడుతున్నామని చెప్పాడు. కాబట్టి నువ్వు పోరాడేటువంటిది ఈ లోక సంబంధులతో కాదు. ఈ లోక సంబంధులైన వారందరినీ ప్రోత్సహించేవాడు, మోసం చేసేవాడు ఒక ప్రాంతాన్నో ఒక జాతినో కాదు, సర్వలోక మోసగాడని వాడికి బిరుదు. సర్వలోకాన్ని కూడా మోసం చేశాడు. ప్రభునందు ప్రియులారా, ఒక పక్కన అపవాదితో తిరుగుతూ ఉన్నాడు, ఒక పక్కన దేవుని కనదృష్టి నీకు ఉంది. కనుక అపవాది ఓడిపోయాడు. యేసుప్రభు శిలువలో మరణించిన ద్వారా వారి తల చిత్త కొట్టబడిందని బైబిల్ తెలియజేస్తూ ఉంది. ఓడిపోయి మానవులను మోసం చేసుకుంటూ తిరుగుతున్నాడు. రకరకాలైన కళలు, రకరకాలైనటువంటి పరిస్థితులు, రకరకాలైన దుర్బోధలు, రకరకాలైనటువంటి వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు ఎందుకు జరుగుతున్నాయంటే, ఈ సర్వలోక మోసగాడు మోసం చేస్తూ ఉన్నాడు. ఏర్పాటు చేయబడిన వారిని సైతం మోసగిస్తూ తిరుగుతూ ఉన్నాడు అపవాది. అటువంటి పరిస్థితుల్లో దేవుని వాక్యం ద్వారా దేవునితో మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డ, ఆయన నిన్ను ఎప్పుడు బలపరుస్తాడు? యథార్థమైన జీవితాన్ని కాపాడుకో. దేవుని వాక్యంలో రాయబడింది కీర్తనల గ్రంథం 84:11, యథార్థంగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలు చేయక మానడు. నువ్వు యథార్థంగా ప్రవర్తించినప్పుడు, యథార్థవంతుడిగా జీవించినప్పుడు దేవుడు నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తారు. యథార్థవంతులు గుడారము వర్ధిల్లును అని చెప్పాడు ఆయన. యథార్థవంతుడి యొక్క గుడారం అంటే వారి యొక్క ఇల్లు, నీ నివాస స్థలాన్ని దేవుడు వర్ధలు చేస్తాడు. నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిది అని ప్రభువు చెప్పారు. లోకస్తులైనటువంటి వారు నీకంటే ఘనంగా బలంగా ఉండవచ్చు, నెమ్మది లేకుండా విస్తారమైన ధనం కలిగి ఉండటం కంటే నెమ్మది కలిగి ఏమంటే నీ ఇంటిలో నిద్రించడం నీకు మేలని ప్రభువు చెప్పారు. కాబట్టి ప్రభునందు ప్రియులరా, నెమ్మది లేకుండా విస్తారమైన డబ్బు నీకేం ఉపయోగం? వ్యాధులు, బాధలు, శోధనలు, భయంకరమైనటువంటి పరిస్థితులు ఉరులలో నువ్వు చిక్కుంటూ ఉంటావు. ఈ సమయం అందు దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. యథార్థవంతుల వంశపు వారు దీవించబడతారు. 112:1-4 చదివితే, యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును అంటున్నాడు. కష్టములో, కష్టకాలంలో, ఇరుకులలో, ఇబ్బందులో దేవునికి సహాయాన్ని పంపిస్తాడు. కోర్టులో వారు వ్యాజ్యము గెలుచును అంటున్నాడు. ఒకవేళ కోర్టులో నీ కేసు ఉన్నప్పటికీ కూడా నీ పక్షంగా దేవుడు వ్యాజ్యమాడుతా, అది స్థలం విషయమో, పొలం విషయమో, వ్యాపారం విషయమో నాకు తెలియదు, కానీ కోర్టులో దేవుడు నీకు జయమిపోతావన్నాడు. నీ కుటుంబ విషయంలో దేవుడు నీకు జయమిపోతావన్నాడు. అటువంటి సర్వశక్తి కలిగినటువంటి దేవుడు. అవసరమైతే ఆయనే
జడ్జి హృదయాన్ని లాయర్స్ యొక్క మనసులను మార్చడానికి శక్తి కలిగిన దేవుడు ఆయన. అటువంటి ఘనమైన దేవుడు. ఆ దేవుని కనదృష్టి యథార్థవంతులను బలపరచడానికి సంచారము చేయించినదని వాక్యం బోధిస్తుండగా, దేవుని కనదృష్టి, దేవుని నిన్ను చూస్తున్నాడమ్మా, నీ కుటుంబాన్ని చూస్తున్నాడు, నీ పిల్లలను చూస్తున్నాడు, నీ అవసరతలను చూస్తున్నాడు, నీ వ్యాధి బాధలను, నలిగిపోతున్నటువంటి నీ మనసును ఆయన చూస్తూ ఉన్నాడు. ఈ వాక్యం వింటున్న నీవు దేవుని సన్నిధిలో దేవుని వాక్యాన్ని నమ్మి విశ్వసిస్తే యథార్థవంతుడిగా యథార్థవంతురాలుగా ఉండడానికి నీవు ఇష్టపడితే, యోగు యథార్థవంతుడు, అందుకే దేవుడు హెచ్చించాడు, ఆశీర్వదించాడు. శ్రమలు వచ్చినా కూడా రెండంతలుగా దేవుడు ఆశీర్వదించాడు. నిన్ను నీ కుటుంబాన్ని ఆ విధంగా ఆశీర్వదించడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచినట్లయితే, మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, నీ ఘనమైన శక్తి కలిగిన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. దేవా, ఈ ప్రోగ్రాం చూస్తున్న బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించండి, కృపలో బలపరచండి, సహాయం చేయండి నాయన. ప్రభా, యెహోవా కనుదృష్టి లోకమందంతటి సంచారం చేయించున్నదని వాక్యం సెలవిస్తుండగా, మమ్మలను బలపరిచేటువంటి నీ కనుదృష్టి ఉందని, నీ దేవుని యొక్క నీ యొక్క ఏడు ఆత్మలు ఏడు కన్నులు భూలోకమంతటి సంచారం చేయించునని బోధిస్తుండగా, ప్రభా, నీ వాక్యానికి లోబడిని చిత్తానుసారంగా జీవించినప్పుడు మేమున్న కష్టాలు, ఇబ్బందులు, సమస్యల నుంచి విడుదలను గ్రహిస్తారని ఇంతవరకు వాక్యం ద్వారా తెలియజేశారు. ఆ విధంగా ప్రతి బిడ్డలు ఈ వాక్యాన్ని చూస్తున్నటువంటి వారు, ఈ టీవీ ప్రోగ్రాం చూస్తున్న వారు ఎవరు బలహీనులుగా ఉన్నారో, అనారోగ్యవంతులుగా ఉన్నారో, సమస్యల్లో ఉన్నారో, ఇరుకుల్లో ఉన్నారో, ఇబ్బందుల్లో ఉన్నారో, వారందరికీ కూడా విడుదలను గ్రహించమని, నజరేయుడైన యేసు నామములో స్వస్థతను గ్రహించండి అని యేసయ్య పరిశుద్ధ నామం పేరట అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. కలువరి విజయం ప్రోగ్రాం వీక్షిస్తున్న మీ అందరినీ కూడా మరొకసారి ప్రేమపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాం. మీరు చేయించిన ఫోన్ కాల్స్ను బట్టి, తెలియజేస్తున్నటువంటి సంతోషకరమైన వార్తలను బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాం. ఈ టీవీ ప్రోగ్రామ్ని మీరు కూడా మరి స్పాన్సర్ చేయడానికి మీరు ఆశించినట్లయితే, ఓ ప్రోగ్రాం స్పాన్సర్ చేయటం ద్వారా వేలాది మందికి వాక్యం అందించడానికి మీ కుటుంబం మీరు కారకులు అవుతారు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవిస్తాడు. మీరు మమ్మల్ని సంప్రదించండి. ఆ స్క్రీన్ మీద వస్తున్న ఫోన్ నెంబర్లకి మీరు సంప్రదించండి. దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదించి సమృద్ధిగా దీవించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.